హాయ్ మధు. డోంట్ డిస్టర్బ్, ఎగ్జామ్స్ చదువుకుంటున్నాను. సిద్ధు, ఇదేం బాగలేదు. ఏంటి? నువ్వు చేసే పని బుక్ చదవడం మంచి పనేగా? నిన్న చెడపసం చదవట్లేదే. నువ్వు చదివే దాని గురించి మాట్లాడటం లేదు, నీ చూపు గురించి మాట్లాడుతున్నాను. బాగానే చూస్తున్నానే. మాట మర్చుకో. నువ్వు నన్ను అడుగు చూసా? వాట్? నటించుకో. నువ్వు చూసా? లేదు. నువ్వు చూసావు? అరే లేదన్నాగా. నువ్వు చూసావు అన్నానుగా. నువ్వు చూసావు? నువ్వు చూసింది నేను చూశాను. అంటే మేబీ యాక్సిడెంటల్గా పేజీ పేజీ తిప్పేటప్పుడు మిస్ అయ్యి గబుక్కున యాక్సిడెంట్లో చూసిండొచ్చామో, కానీ తప్పుగా మటు కాదు. నువ్వు వచ్చి ఒక్క నిమిషం కూడా కాలేదు, ఒక్క పేజీ కూడా చదవలేదు, కానీ 10 సార్లు చూసుంటావు. మధు, నువ్వు చాలా రాంగ్ యాంగిల్ చూస్తున్నావు. ఎవరు? నేనా? నేను రాంగ్ యాంగిల్ చూస్తున్నానా? నువ్వు రాంగ్ యాంగిల్ చూస్తున్నావా? మధు, యూ హ్యాడ్ మిస్టేక్ ఇన్ మీ. ఇప్పుడే కదా నువ్వు మొదటి నుంచి కూడా తప్పుగా అర్థం చేసుకుంటావు. ఆ రోజు జాన్సాలో కూడా బాబు బతికించుకుంటూ ఇచ్చిన లెటర్లో ఏ రాస్తుంది చెప్పగానే నువ్వేమన్నా నీకు నీకు ఇదే పాడుబుద్ధి? ఎదురు లెటర్ చదివాడేనా? ఇవర పోగొట్టి ఇవర కురుకు అని చెప్పి నన్ను తిట్లా? ఆ తర్వాత వాడు చేతి వేలకు దెబ్బ తగలడం వల్ల వాడు చెప్తున్నా నేను రాస్తాను నిజం తెలుసా? నువ్వు నాకు సారీ చెప్పలా? సరే అది వదిలే, మన ఫస్ట్ మీటింగ్కి తీసుకో. బాబు శాంతికి ఇచ్చిన లెటర్ నా చేతిలో చూసి అది నేను నీకు రాస్తాను అనుకుని పెద్ద ఫీల్ అయిపోయి అమ్మాయో అమ్మాయో అని చెప్పి గెలుతలా. దీన్ని బట్టి నీ సైకాలజీ ఏంటంటే నువ్వు చాలా పెద్ద అందగత్వం అని ఫీలింగు, నీ అందాన్ని చూసి అందరూ మురిసిపోయి పిచ్చిగా అడ్మైర్ చేయాలని నీ కోరిక. ఒకవేళ నిన్ను సైట్ కొడితే మటుకు అమ్మాయి అని గోలగోల చేస్తావు. ఛే, అమ్మాయిల సైకాలజీ ఎంత? నా గురించి మాట్లాడేటప్పుడు నా గురించే మాట్లాడు, ఆడవాళ్ళని మొత్తం కలిపి మాట్లాడుకో. ఏం తెలుసు నీకు ఆడవాళ్ళ సైకాలజీ గురించి? మనసులో ఒకటి పెట్టుకుని బయటకు ఒకటి మాట్లాడేది మేము కాదు, నేను కాదు, నువ్వు. ఓకే, మీరు ఆ రోజు మన ఫ్రైడే తిన్నప్పుడు నువ్వేం చేసావు? కావాలని నీ స్పూన్ని కింద పడేసావు. తర్వాత నా స్పూన్ని, నేను ఎంగేజ్ చేసిన స్పూన్ని తీసుకుని తిన్నా? అప్పుడు నువ్వు దాయిలా, అప్పుడు నువ్వే కాచావు. ఆ రోజు రిపేర్ అవ్వని కార్ని రిపేర్ అయిందని చెప్పావు.
లాక్ చేసి వాక్ చేద్దామన్నావు. వాక్ చేసేటప్పుడు ఏమడిగావు? నీకు బాగా ఇష్టం ఎవరు, బాగా ఇష్టం ఎవరని అడిగి అడిగి దుప్పదించలా? అంతెందుకు? ఆ రోజు మీ నాన్న వచ్చినప్పుడు అందరినీ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు, ఇతను సుందర్ స్టడీ మ్యాథ్స్ మై కాలేజ్ మేట్ మై ఫ్రెండ్, ఇతను బాబు స్టడీ ఫిజిక్స్ మై క్లాస్ మేట్ మై ఫ్రెండ్, ఈమె మధు స్టడీ మ్యాథ్స్ మై కాలేజ్ మేట్ మై ఫ్రెండ్ అని టఫ్ అని చెప్పుకో. అప్పుడు నువ్వు ఎందుకు తడపడ్డావు? అందు నువ్వు ఏం దాచావు? ఇన్ని రోజులు ఇవన్నీ తెలుసుకోవడం ఏమీ తెలియనట్టు దాచిపెట్టి నాతో కలిసి తిరుగుతున్నావే, దీన్ని ఏమనాలి చెప్పు. ఇవన్నీ తెలుసుకోవడం నువ్వు నాకు ఎక్స్ట్రా ప్రెజెంట్ చేసావే. ఓకే ఓకే, అది కావాలని ఫ్రెండ్షిప్ అనుకుందాం. ఆ రోజు కాలేజ్ ఫోన్ లో గీతతో మాట్లాడేటప్పుడు గీత లవ్ అని చెప్పి కిస్ చేసినప్పుడు ఆ గీత ఎవరు తెలుసుకోవడం నువ్వు ఎంత తప్పని పడ్డావు? ఎవరు గీత, అదెవరు మా అమ్మ అని చెప్పే కదా నువ్వు కూల్ అయ్యావు. తెలిసిన వాడు ఒకటి దమ్ము కొట్టి చెడిపోకూడదు నేషనల్ ప్రెజెంట్ చేసింది కావాలంటే ఫ్రెండ్షిప్ అనుకుందాం. కానీ ఆ గీత ఎవరని తెలుసుకోవడం నువ్వు పడ్డ తప్పన పొజిషన్నెస్ దీని ఏమనాలి? మాట మార్చుకో. నువ్వు నా నడుము చూసావా లేదా? నువ్వు నన్ను లవ్ చేసావా లేదా? లేదు, నేను నిన్ను నడుము చూడలేదు. ఒంటరిగా డాబా మీద కూర్చొని కనీసం 5 నిమిషాలు కూడా మాట్లాడలేదు. ఇంతలో నవ్వుతో పిల్ల కనిపెట్టే ఒక యుగస్టిక్ క్యారెక్టర్. అసలు డబ్బు మీద నేను ఫ్రెండ్షిప్ చేయను. ఒకవేళ చేసిన ఫ్రెండ్షిప్ లవ్ దాకా రాదు, ఒకవేళ వచ్చినా లవ్ మ్యారేజ్ వరకు వెళ్ళదు. కర్మకాలి బలవంతంగా నన్ను పెళ్లికి దింపినా గానీ ఇలాంటి అమ్మాయి నాకు వద్దు అని చెప్పి పెళ్లికి ముందు రోజు రాత్రి బలవంతంగా లెటర్ రాసి పెట్టి పారిపోతాను. మధు ఇలా చూడు, నా గురించి నా క్యారెక్టర్ గురించి మాట్లాడడానికి నీకు ఎలాంటి రైట్స్ లేవు. సుద్ధు అనే ఒక్కడిని నా లైఫ్లో నీకు కలవనిలేదనుకుంటాను. ఇక్కడి నుంచి నీకు నాకు మంచి ఏమీ లేదు. There's nothing between you and me. Madhu, Madhu, now this, now... Guys, hi, this is Venkatesh here. This is Vijay Devarkonda. Hi, this is Samantha. Velamkonda Srinivas. Subscribe to Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Do subscribe to Telugu Film Nagar. Telugu Film Nagar. Please subscribe to Telugu Film Nagar. You're watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar for the latest updates. Telugu Film Nagar. Chinna bell icon untadi annu.